विमलायै नमः। ललिता सहस्रनामములలో 347వ నామము విమల। ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము। విమల అనే నామమునకు అర్థము మల మాలిన్యములు వి లేనిది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి ఎటువంటి మలములు లేదా మాలిన్యములు లేని శుద్ధ స్వచ్ఛమైన స్వరూపము। ఈ విశ్వములో జన్మించిన ప్రతి జీవి కూడా అనేక రకములైన మాలిన్యములతో కూడి ఉంటాడు, కానీ నిర్గుణ నిరాకార నిర్మల స్వరూపమైన జగన్మాత ఎటువంటి మాలిన్యములు లేకుండా శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తుంటుంది। ఏదైనా ఒక పదార్థము కొద్ది కాలము పాటు నిలువ ఉంటే అది తన సహజత్వమును కోల్పోయి మలినములతో నిండిపోతుంది। శరీరధారులైన జీవులలో ఈ విధమైన ఎన్నో మలినములు పేరుకొని ఉంటాయి, కానీ పరదేవత అయిన జగన్మాత నిరాకార, ఆమె పరంజ్యోతి స్వరూపము, జ్యోతిని ఏ మలినములు అంటటానికి సాహసము కూడా చేయవు। అందువలన ఆ తల్లి నిత్య నూతనంగా సహజత్వముతో ఎటువంటి మలినములు లేకుండా పవిత్రముగా సర్వజన సౌభాగ్యమే ధ్యేయముగా కలిగి ఉంటుంది। అందువలననే ఆ తల్లి విమల అని సార్థక నామధేయురాలైనది। మాలిన్యము అనేది ముఖ్యముగా రెండు రకములుగా ఉంటుంది, అవి అజ్ఞానము అవిద్య। మలినమైన ఈ ప్రపంచముతో సంపర్కము వలన జీవులలో ఈ రెండు మలినములు అధికముగా ఉంటాయి। వాటిని అతడు సద్గురువును ఆశ్రయించి గాని జ్ఞానమును ప్రసాదించే గ్రంథములను పఠించడము ద్వారా కాని ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవలసి ఉంటుంది। కాని జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి పరిపూర్ణ జ్ఞాన స్వరూపురాలు, విద్యాప్రదాయిని అవటం వలన ఏ మలినములు ఆమెను స్పృశించవు। అందువలన ఆ తల్లి విమల అని కీర్తించబడినది। శరీరధారులైన జీవులందరికీ కూడా శరీరత్రయము ఉన్నది, అవి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము। ఈ మూడు శరీరములకు మూడు రకములైన మలములున్నవి। స్థూల శరీరమునకు సంబంధించిన మలమును ఆణవ మలము అని, సూక్ష్మ శరీరమునకు సంబంధించిన మలమును మాయిక మలము అని, కారణ శరీరమునకు సంబంధించిన మలమును కార్మిక మలము అని వ్యవహరిస్తారు। అసలు శరీరమే లేని జగన్మాతకు ఈ మలినములేవి ఉండవు సరికదా? జీవులకు గల ఈ మలములన్నిటినీ తొలగించగల శక్తి కలది కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను విమల అనే నామముతో కీర్తించారు। ఈ మూడు రకములైన మలములలో స్థూల దేహమునకు సంబంధించిన అనగా శరీరమునకు సంబంధించిన 14 రకములైన మలములను శాస్త్రములు వివరించాయి। అవి 1 వస, 2 రక్త, 3 శుక్ల, 4 మజ్జ, 5 మూత్ర, 6 విషట, 7 పింజూష, 8 నఖ, 9 శ్లేష్మ, 10 అశ్రు, 11 దూషిక, 12 స్వేద, 13 జిహ్వ, 14 దంతమలములు। మనము గనుక గమనించినట్లయితే కన్నీరు చెమట మొదలైన మలములు స్థూల శరీరమునకు ఉన్నాయి। మన శరీరము ఎన్ని రకములైన మలినములతో కూడి ఉన్నదో తెలిసింది కదా। ఈ మలినములేవి లేని విమల జగన్మాత లలిత। విమల అనే నామమునకు మరొక ముఖ్యమైన అర్థము మంత్ర సంస్కారము। పూర్వకాలములో గురుకులములలో సద్గురువులు మంత్రదీక్ష ఇచ్చే ముందు శిష్యునికి ఆ మంత్రము ఫలిస్తుందా లేదా అనే ఎన్నో విషయములను గ్రహించి మంత్రదీక్ష ఇచ్చి వారి చేత సాధన చేయించి ఆ మంత్రములను ఫలింపజేసేవారు। అదీ కాక
మంత్రశాస్త్రములు ప్రతి మంత్రమును దశ సంస్కారములు చేసిన తరువాత మాత్రమే సద్గురువు శిష్యునికి ప్రసాదిస్తాడు. ఆ సంస్కారములు జనన జీవన తాడన బోధన అభిషేక విమలీకరణ ఆప్యాయన దర్పణ దీపన గోపన సంస్కారములు. అప్పుడే ఆ మంత్రములు విమలములవుతాయి. దురదృష్టవశాత్తు ఈ రోజులలో శిష్యులలో ఇటువంటి శోధన ఏమీ లేకుండా సామూహికంగా మంత్రదీక్షలు ఇచ్చే ప్రక్రియ పెరిగిపోవటం వలన ఆ మంత్రములు ఫలించకపోవడమే కాక విపరీత ఫలితములు వచ్చే ఆస్కారముంది. జగన్మాత శ్రీ విద్యా మంత్రస్వరూపిణి కావటంతో ఆ తల్లి మంత్రములైన పంచదశి షోడశి బాల మొదలైన వాటిని శిష్యుని యొక్క సమర్థతను కూలంకషముగా పరీక్షించిన తరువాత మాత్రమే ఉపదేశించాలి. కానీ ఆషామాషిగా ఉపదేశించడము సరికాదు. శరీరధారులైన జీవులకు కలదు శరీరత్రయము, స్థూల సూక్ష్మ కారణ దేహములే ఆ శరీరములు. ఈ మూడు శరీరములకు కలవు అనేక మలినములు, ఏ మలినములు వంటని నిరాకార విమల. శరీరత్రయమునకు గల మాలిన్యములను సద్గురుని ఆశ్రయము గ్రంథ పఠనము ద్వారా తొలగించుకొని శుద్ధుడును మానవుడు, అతడే విమలను మాతదరికి చేరును. శిష్యుని సమర్థతను పరీక్షించి సద్గురువు దశ సంస్కారములను నర్చిన తరువాతనే మంత్రదీక్ష నొసగును. అటువంటి శిష్యునికి ఆ మంత్రములే ఫలించి జీవుడౌను విమలుడు. శుద్ధ స్ఫటిక సంకాశము వలె స్వచ్ఛమైనదై ఎటువంటి మలినములు తనకు అంతని నిరాకార పరం జ్యోతి స్వరూపమై తనను సేవించి స్మరించు భక్తుల మాలిన్యములన్నిటినీ తొలగించి వారిని పవిత్రులనుగా చేసే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో విమలా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.